ఎనిక్కి తిరిగి చూడడం నా జీవితంలో లేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొత్తం ప్రాజెక్టులకి 44,140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి సోమవారం నేను పోలవారంగా మార్చుకున్నాను. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, ప్రగతికి చిహ్నం. నీరే ప్రగతి, నీళ్లుంటేనే సంపద, సంపద ఉంటేనే ఆనందం, నీళ్లు లేకపోతే కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. అందుకే నేను ఆలోచించింది, ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం, గోదావరి తల్లికి ప్రార్థనలు చేశాను, మహాసంకల్పం చేశాను, అఖండ హారతి ఆ రోజు గోదావరి తల్లికి ఇచ్చాం. నేను కోరుకున్నది గోదావరి జలాలతో ఈ రాష్ట్రాన్ని పునీతం చేయమని, రాష్ట్రాన్ని ఆదుకోమని ఆ రోజు ప్రార్థనలు చేశాం, పుష్కరాలు చేశాం. తర్వాత కృష్ణా పుష్కరాలు వచ్చాయి. కృష్ణా పుష్కరాలు వచ్చే లోపలనే పోలవరం రైట్ మెయిన్ కెనాలు పూర్తి చేసి, పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. ఎంతో మంది మాట్లాడారు, నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇది ఒక చరిత్ర. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో హండ్రి నీవా మీద 9,450 కోట్లు ఖర్చు పెట్టాం. గాలేరు నగిరి పైన 5,741 కోట్లు ఖర్చు పెట్టాం. వెలుగొండ పైన 4,432 కోట్లు ఖర్చు పెట్టాం. గుండ్ల కమ్మ పైన 633 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి పోలవరం హెడ్ వర్క్స్ పైన ఇప్పటికీ మీరు చూస్తే 3,603 కోట్లు ఖర్చు పెట్టాం. పోలవరం రైట్ మెయిన్ కెనాల పైన 3,379 కోట్లు ఖర్చు పెట్టాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల పైన 1,684 కోట్లు ఖర్చు పెట్టాం. పురుషోత్తపట్నం పైన 605 కోట్లు, పట్టిసీమ పైన 1,646 కోట్లు, తోటపల్లి పైన 846 కోట్లు, వంశధార 2 ఫేజ్ 2 కింద 1,228 కోట్లు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న మాట్లాడే వ్యక్తుల్ని, మీరు ఏం చేశారు 10 సంవత్సరాలు? 3 సంవత్సరాల్లో 44,000 కోట్లు ఖర్చు పెట్టాం, 4వ సంవత్సరం ఇంకొక 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 28 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. పురుషోత్తపట్నం, పోగొండ రిజర్వాయర్, ఎర్ర కాలవ, అడవిపల్లి రిజర్వాయర్, అందరి నివా పైన చిత్తూరులో, మారాల అనంతపూర్లో, చెర్లోపల్లి అనంతపూర్లో, మడకశిర అనంతపురం, కందలేరు ఎత్తిపోతల నెల్లూరు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, ఇవి రెండు కూడా నెల్లూరులోనే వస్తాయి. ఇవి కాకుండా గండికోట రిజర్వాయరు కడప చిత్తూరు జిల్లాకి, గండికోట సిబిఆర్ లిఫ్టు, అక్కడే రోడ్డంతా కూడా 31 నెంబర్ రోడ్డుని వెడల్పు చేయడం, ఫ్లైఓవర్ పెట్టడం, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, పులి కనుమ పులికుర్తి ప్రాజెక్టు పూర్తి చేయడం, అవుకు టన్నలు, గోరుకల్లు రిజర్వాయరు, మచ్చుమర్రి ఎత్తిపోతల, కుప్పం బ్రాంచ్ కనాల్, కరిసపాడు ఎత్తిపోతల, ఇవి కాకుండా ఇంకో పక్క చూస్తే గుండ్లకమ్మ రిజర్వాయరు, కొండవీటి వాగు పంపింగ్ స్కీము, పెదపాలెం ఎత్తిపోతల, పులిచింతల ప్రాజెక్టు, శారదాపై ఆనకట్ట, చిన్నసాన ఎత్తిపోతల,
వంశధార నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు 28 ప్రాజెక్టులు రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తాం. 13,000 కోట్లు అవుతుంది, అయినా కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొక్కసారి ఈ స్వాతంత్ర దిన సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినప్పుడు, నీళ్లున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన హేతుబద్ధత లేదు, అనేక సమస్యలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నిలువున మన పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కుట్ర రాజకీయాలు జరిగాయి. అయితే ఆ రోజు మనకందరికి కూడా కనీసం ఆఫీసు కూడా లేని పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఆ రోజు అమరావతికి వచ్చినప్పుడు నెత్తిన అప్పు పెట్టుకుని కట్టుబట్టలతో అమరావతికి వచ్చి బస్సులోనే ప్రయాణం ప్రారంభించి ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అవుతానే ఒక కేబినెట్ మీటింగ్ పెట్టాలని ఆలోచించారు. మన రిజల్ట్స్ వచ్చాయి. కానీ మన రాష్ట్రం ఏర్పడింది జూన్2 తారీఖున. ఆయన మే 26 తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకటే కోరాను, మేము చాలా అన్యాయం జరిగింది, దక్షిణ భారతదేశంలో అందరికంటే ఎనుకబడి మేమున్నాం, మేము తప్పు చేయలేదు, చరిత్ర మా పట్ల చిన్న చూపు చూసింది. దానికి కారణం మనం మొట్టమొదటిసారి స్వాతంత్రానికంటే ముందు మెడ్రాసులో ఉండడం, ఆ తర్వాత తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడి కర్నూలుకి వెళ్ళడం ప్రత్యేక రాష్ట్రంలో, 3 సంవత్సరాల తర్వాత తెలుగు వారందరూ పోరాడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని నాంది పలికి హైదరాబాద్కి వెళ్ళడం. హైదరాబాద్లో నేనే ఆ నగరాన్ని ఒక నాలెడ్జ్ నగరంగా తయారు చేశాను, తెలుగు జాతి కోసరం చేశాను, మొత్తం ప్రపంచమంతా తిరిగాను. ఆ రోజు నగరాన్ని డెవలప్ చేసి మళ్లీ మనం అమరావతికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మీరు చూస్తే 3 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను, కేంద్రాన్ని ఒకటే కోరాను. పోలవరానికి సంబంధించి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ప్రాజెక్టు కట్టలేము, దానివల్ల నష్టం వస్తుంది. అవి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను తప్ప, లేకపోతే నాకు ఈ పదవి వద్దని ఆ రోజు ఎన్డీఏ నేతలకు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుని మొదటి కేబినెట్ మీటింగ్ లో 7 మండలాలు మనకిస్తూ ఒక తీర్మానం చేసి ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపించారు. ఆ 7 మండలాలు మనకు వచ్చాయి, తర్వాతే పార్లమెంటు సమావేశాలు పెట్టుకున్నారు. అందుకే ఈరోజు పోలవరం ఒక కళ, తెలుగు వారి స్వప్నం. ఈరోజు పోలవరం నిజమవుతుంది. 2018కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని, 2019కి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నేను సకల ప్రయత్నాలు చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలతో తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఒకసారి పట్టుబడితే వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ఆదాయం ఉన్న కరెంటు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. విభజన రోజున 22.5 మిలియన్లు కరెంటు కొరత, నెల లోపల 2 నెలల లోపల కరెంటు కొరత లేకుండా చేశాం. అన్ని ఇండ్లకు కరెంటు ఇచ్చాం. 2016లోనే 100% అన్ని ఇండ్లకు కరెంటు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది. పోయిన ఈ సంవత్సరం అన్ని ఇండ్లకు గ్యాస్ ఇచ్చాం. ఏ ఇల్లు కూడా కట్టెల పొయ్యితో వంట చేయడానికి వీల్లేదు,
అందుకనే మొత్తం అన్ని ఇండ్లకు కూడా గ్యాస్ ఇచ్చాం. పట్టణాల్లో ఓడిఎఫ్ ఇచ్చాం, మరుగుదొడ్లు అందరికీ కట్టిచ్చాం. గ్రామీణ ప్రాంతంలో ఎంత డబ్బులనే ఇస్తామన్నారు. రాబోయే 2018 చివరికి అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు కట్టుకోవాలి, ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రైతుల రుణముక్తి చేశాం, 24,000 కోట్లు ఇచ్చాం. డాక్రా సంఘాలకు 10,000 రూపాయలు చొప్పున ఆడబిడ్డలకు సహాయం చేశాను. ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఈరోజు 5 రూపాయల కేజీ ఒక రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు కానీ, చంద్రన్న బీమా కింద 5 లక్షలు కానీ, పిల్లలకు స్కాలర్షిప్లు కానీ, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాన్లు పెట్టి కడకు కాపులకు కూడా నేను చెప్పిన మాట ప్రకారం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇది ఒక చరిత్ర. నిన్న కూడా చెప్పాను, చినరాజప్ప గారి ఆధ్వర్యంలో నెహ్రూ గారు ఉన్నారు, అందరూ వచ్చారు, నరసింహం గారు అందరూ వచ్చారు, ఒకటే చెప్పారు, మాకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదు, ఉద్యోగాల్లో కాలే సీట్లో మాకు రిజర్వేషన్లు కావాలి, మేము కూడా అందరితో సమానంగా పైకి రావాలని చాలా స్పష్టంగా వాళ్ళందరూ కోరారు. వెనుకబడిన వర్గాలకు అపోహలు లేకుండా అపోహలు తొలగించారు. నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడే నా పాదయాత్ర సమయంలో ఎవరూ నాకు చెప్పలేదు, ఎవరూ నన్ను అడగలేదు. నేను మొత్తం అధ్యయనం చేశాను, అందరినీ కలిశాను. ఆ రోజు మా నాయకులు చిన్నరాజప్ప, రామకృష్ణుడు గారు ఇలాంటి నాయకులతో మాట్లాడి నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను, కాపులకు వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని నేను తీసుకున్న నిర్ణయం అదే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, కొంతమందికి ఇచ్చారు, ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదని అడుగుతున్నా. 2009లో మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ఆ రోజు లేని మనుషులు ఈరోజు నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే ఎవరు నాకు బాధ్యత చెప్పవలసిన అవసరం లేదు, నన్ను నమ్ముకున్న వర్గాలకు న్యాయం చేసే బాధ్యత నా పైన ఉంది, చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప ఎనిక్కిపోయే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు సిమెంట్ రోడ్లు మీరు చూస్తున్నారు, గ్రామాల్లో వీధి దీపాలు చూస్తున్నారు, మురికి కాలువలు చూస్తున్నారు, ఊర్లో ఏ పని కావాలని అన్ని పనులు చేస్తున్నాం, ఒకటి రెండు పనులు కాదు అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నాను. అదే సమయంలో నేను ఆలోచించింది, ఒక పక్క పనులన్నీ చేస్తున్నాయి, ఇంకో పక్క మీ ఆదాయం పెంచే మార్గం కూడా ఆలోచిస్తున్నాను. ఆదాయం పెరగాలంటే ఒకే మార్గం, మీకు నీరుండాలి, ఉపాధి ఉండాలి, 10 రూపాయలు సంపాదించుకునే మార్గం మీకు ఎప్పటికప్పుడు నేర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒక పట్టుబట్టు వచ్చాను, తిరుపతిలో స్వాతంత్ర దిన ఏడుకలు చేశాం, ప్రతి ఒక్క సంవత్సరం జిల్లాల వారీగా చేస్తున్నాం, అక్కడ కూడా ఒక స్ఫూర్తినివ్వాలని, ప్రజల్ని భాగస్వాములు చేయాలని చేశాను. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అన్ని వర్గాల అభివృద్ధి కావాలి, అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. అదే సమయంలో ఈరోజు పురుషోత్తపట్నం జాతికి అంకితం చేయాలి, అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పంపులు ఆన్ చేశాను, 3 రోజులుగా వర్షాలు విపరీతంగా పడ్డాయి, నిన్న ఈరోజు తెలిపి వచ్చింది. కొన్ని పైపులు అయితే దెబ్బతిన్నా, వెల్డింగ్ అవన్నీ చేసి ముందుకు పోతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఈ సంవత్సరం అన్ని పంపులు ఎన్ని వీలైతే అన్ని రెడీ చేయాలి, ఏ లేరుకు నీళ్లు లిఫ్ట్ చేయాలి, రాబోయే రోజులో ఏ లేరు కూడా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదేశాలు ఇచ్చాను.
ఒక మాట చెప్పాలంటే సాగునీటి సంఘ జలవనరులకు సంబంధించి మా సిబ్బందిని కూడా సెక్రటరీ గారిని మంత్రి గారిని ఈఎన్సీని ఇక్కడ ఎస్సీని అందరినీ అభినందిస్తున్నా. బ్రహ్మాండమైన పని చేస్తున్నారు, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు, హాలిడేస్ కూడా లెక్క పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పనిచేసి మనం అనుకున్న సమస్యని పరిష్కారం చేస్తున్నారు. నా జీవితంలో ఒకటే పెట్టుకున్నాను, అన్ని పనులు చేస్తాను కానీ అన్నింటికంటే కష్టమైన పని నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. రాయలసీమలో వారసత్వంగా కరువు వస్తా ఉంది, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తుఫాన్లు వస్తున్నాయి, ఓసారి వర్షం పడకుండా ఇబ్బందులు పాలవుతున్నాం. అందుకే సాగునీటి ప్రాజెక్టులపైన శ్రద్ధ పెట్టాను, జల వనరులపైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు ఒక 28 ప్రాజెక్టుల పేపర్లో చూశారు, జలసిరికి హారతి అంటే జలం మనకు సిరినిస్తుంది, అలాంటి సిరినిచ్చే జలానికి మనం హారతిచ్చి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి తల్లికి హారతిచ్చాం, కృష్ణమ్మ తల్లికి హారతిచ్చాం, మనకు జీవితాన్ని సంపదని మనకు అన్ని సౌకర్యాలు కల్పించే నీటిని కూడా ఆరాధించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నెలలో జలసిరికి హారతి పెట్టి ఎక్కడికక్కడ మీరు నీటి వనరులు ఎక్కడుంటే అక్కడ హారతులిచ్చి ఆ నీటి యొక్క రుణం మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క కార్యక్రమంలో మీరు సహకరించండి. ఈ సంవత్సరం ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెడతాం, అవసరమైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెడతాను. నేను ఒకటే, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండా చేసి నీటి భద్రత ఇచ్చిన తర్వాతనే నిద్రపోతాను, అంతవరకు ఇవన్నీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, రైతులకు అండగా ఉండాలి, ఏరువాక ఒక రాష్ట్ర ఫంక్షన్ గా ఉండాలి, గ్రామీణ ప్రాంతాలు కలకలలాడాలి. అదే సమయంలో జలసిరికి ఈరోజు మనం అనుకున్నటువంటి హారతిచ్చి రుణం తీర్చుకోవాలి. ఇంకో పక్కన వనం, మనం ఎక్కడ చెట్లుంటే అక్కడ ఆహ్లాదం ఉంటుంది, ఎక్కడ చెట్లుంటే పర్యావరణం పరిరక్షించబడుతుంది. దీనిపైన కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మీ అందరూ ఆలోచించాల్సింది, నీటి సంరక్షణ అందరి బాధ్యత. స్వాతంత్ర సమర ఈరోజు చూస్తే ఎంతో మంది నాయకులు స్వాతంత్రం కోసం పోరాడారు, స్వాతంత్రం మనకు తెప్పించారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే నీటి సమస్య పరిష్కారం చేసుకోగలిగితే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనివల్ల చాలా సుఖ సంతోషాలతో మనం ఉండే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెహ్రూ గారు ఏదో ఒక పని అడుగుతూ ఆ పని అయ్యే వరకు నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు వస్తే ఆయన పనుల పైన ఆనందం చెప్తూనే మళ్ళా ఒక డిమాండ్, ఒక లిస్ట్ అంతా పెట్టాడు. ఆ లిస్టు చూసినప్పుడు ఇక్కడ చూస్తే 2 కోట్ల రూపాయలు క్రీడలు సేకరించి స్టేడియం నిర్మాణానికి ఇచ్చాం, కాపు కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఇంకో పక్క జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయానికి 90 లక్షల రూపాయలు ఇచ్చాం, గండేపల్లి మండల్ తహసీల్దార్ ఆఫీస్కి 90 లక్షల రూపాయలు ఇచ్చాం, ఎస్డిఎఫ్ నుంచి అల్లూరి సీతారామరావు క్షత్రియ కళ్యాణ మండపానికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక జగ్గంపేటలో ముస్లిం సోదరులు ఒక షాదీ ఖానాకు మసీదును పూర్తిగా రిపేర్ చేయడం కోసం, జామియా మసీదు కోసం 50 లక్షలు అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే జగ్గంపేట పోలవరం స్పాయిల్ బ్యాంక్లో ఖాళీగా కొంత భూమి ఉంది,
ఇంటి జాగాలకు ఇమ్మన్నారు. నేను ఇరిగేషన్ ని నెహ్రూను కూర్చోమంటాం. అవసరమైతే ఏ విధంగా ఇచ్చే ఇండ్లు కట్టించాను. ఇంటి సమస్య లేకుండా పూర్తిగా పరిష్కారం చేసే విధంగా ఈ జగ్గంపేటలో ఉండేవారిని ఆదుకుంటాం. అది ఇప్పుడే మా మంత్రికి కూడా చెప్తాను, ఇద్దరు కూర్చో వర్కౌట్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏ లేరు కుడి కాలువ దవ్వించి జగ్గంపేట మండలంలో 10 గ్రామాలకు 10,000 ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇవ్వాలన్నారు. దీనికి 27 కోట్లు అవుతుంది. ఇది శాంక్షన్ చేస్తున్నాను, ఇది ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తాం. అదే మరిగా పుష్కర ఎత్తిపోతుల పథకం, తాళ్లూరు లిఫ్ట్ నుండి డెలివరీ వరకు పీసీసీ పైపులు వేశారు. 37,000 ఎకరాల ఆయుకట్టు ఉంది, కానీ ఆ పైపులు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. దీనికి ఏ విధంగా చేయాలనో, చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వడానికి ఏమేం కావాలనో దానికి డబ్బులు శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జగ్గంపేట గ్రామంలో సీసీ రోడ్ల కోసం, డ్రైన్ల కోసం 5 కోట్లు అడిగారు. నరేగా నేను ప్రత్యేకంగా డబ్బులిచ్చి ఈ 5 కోట్లు ఇచ్చి పూర్తిగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నాను. కిర్లంపూడ్లో డిగ్రీ కళాశాల కావాలన్నారు. కళాశాలనే కొంచెం టైట్ గా ఉన్నా, ఏదేమైనా రాష్ట్రంలో కళాశాల ఇచ్చినప్పుడు మొదటి కళాశాల మన నెహ్రూ అడిగినటువంటి కిర్లంపూడ్లోనే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాను. మరొకసారి మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ మళ్ళీ హైదరాబాద్ లో మన గవర్నర్ గారు ఈరోజు విందు ఒకటి ఇస్తున్నాడు, హైటీ ఇస్తున్నాడు, దానికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను జగ్గంపేటకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోను. 71 స్వాతంత్ర దినం ఇక్కడ జరుపుకోవడం, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. మైలురాయి ఆవిర్భం అవ్వబోతోంది. విశాఖపట్నంలో తాగునీటికి కొరత ఇక తీరబోతోంది. అక్కడి పరిశ్రమలకు